ఏపీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు దూసుకెళ్తున్నారు. ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అన్ని జిల్లాల్లో బస్సు యాత్రలతో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. నేడు రాజం, పలాసలో చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తారు. రోడ్ షో తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాబు పాల్గొంటారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు దూసుకెళ్తున్నారు. ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అన్ని జిల్లాల్లో బస్సు యాత్రలతో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. నేడు రాజం, పలాసలో చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తారు. రోడ్ షో తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాబు పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ మరింత సమాచారం అందిస్తారు. అనిల్, చెప్పండి, ఈ రోజు అయితే శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు యాత్ర అయితే కొనసాగబోతుంది, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో పర్యటిస్తున్నారు. అయితే ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు ఆయన పర్యటించనున్నాడు. పలాసలో రాజ్యంలో కూడా ఈ రోజు రోడ్డు షో నిర్వహించిన తర్వాత ఆయన బహిరంగ సభలో పాల్గొంటారని కూడా మనకి తెలుస్తున్న పార్టీ వర్గాలు తెలుపుతున్న సమాచారం. అయితే ఆయన షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రజాగళం పేరుతో పూర్తి స్థాయిలో ఆయన ప్రచారంలో పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు. టీడీపీ నాయకులను, కార్యకర్తలను కలుపుకుంటూ ఆ ఉమ్మడి అభ్యర్థులు, ఉమ్మడి నాయకులను, ఉమ్మడి పార్టీల అధినేతలతో కూడా ఆయన ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ రాజకీయ పరిణామాలు ఎక్కడికక్కడ ఆయన చర్చిస్తూ అధికారంలోకి టీడీపీ వస్తే ఏం చేయబోతుందో కూడా ప్రజలకు వివరిస్తూ ఆయన ప్రజాగళం యాత్ర మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఇప్పటికే చంద్రబాబు యాత్రను పూర్తి చేసుకుని ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పలాస రాజ్యంలో కూడా ఆయన పూర్తి స్థాయిలో రోడ్డు షో నిర్వహించిన తర్వాత ఆయన బహిరంగ సభలో పాల్గొంటారని కూడా ఈ రోజు మనకి తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పిదాలు ఏమున్నాయో అవన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని కూడా ఆయన రోడ్డు షోలో ప్రధానంగా మా ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళలో ఏం చేసింది, రాజధాని లేని ప్రాంతాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ 3 రాజధానుల పేరుతో రాజధాని నిర్మించకుండా వైసీపీ కాలయాపన చేసిందని కూడా ఆయన ప్రధానమైన ఆరోపణ చేస్తున్నారు. అయితే శ్రీకాకుళం ప్రాంతంలో ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని కూడా ఆయన ఏ జిల్లా ఆ జిల్లా కూడా సమస్యలపై కూడా ప్రస్తావించడం జరుగుతుంది. ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఇప్పటికే ప్రజాగళ యాత్రల ద్వారా ప్రజలకు వివరిస్తూ ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారనే చెప్పుకోవచ్చు. ఓకే, రైట్ అనిల్, థ్యాంక్ యూ.